మీరు ఇష్టపడే అమ్మాయి మిమ్మల్ని కూడా ఇష్టపడుతుందో లేదో తెలుసుకోవడం ఎలా? సాధారణంగా మీరు ఇష్టపడే అమ్మాయికి మీ మీద ఇష్టం ఉంటే తను ఎప్పుడు మీతో ఉన్నప్పుడు స్మైల్తోనే ఉంటుంది. మీరు ఎంత మాట్లాడుతున్నా తను మీకు రిప్లై ఇవ్వదు, ఎందుకంటే ఆమె ఫోకస్ అంతా మీ వైపు ఉంటుంది. అందువలన మీరు ఏం మాట్లాడినా పట్టించుకోదు, మీ వైపు స్మైల్తోనే చూస్తూ ఉంటుంది. ఇక మీరు తన ముందు వేరే అమ్మాయితో మాట్లాడడం చూస్తే కోపంగా కానీ చిరాకుగా కానీ లేదంటే తన ఫేస్లో ఇరిటేటింగ్గా నెగిటివ్ థాట్స్తో మీరు గమనించవచ్చు. ఇక ఎప్పుడు మీతో టచ్లో ఉండాలని చూస్తుంది, మీకు కాల్ చేయడానికి కానీ మీతో కలవడానికి కానీ ట్రై చేస్తూనే ఉంటుంది. మీతో కలిసినప్పుడు చాలా అందంగా రెడీ అవ్వడానికి ట్రై చేస్తుంది, తన మేకప్ చూసుకోవడం, జుట్టు సరి చేసుకోవడం చేస్తుంది. మరో ముఖ్య విషయం ఏమిటంటే ఆ అమ్మాయి మీ ముందు ఉన్నప్పుడు తన కురులను వేలుతో తిప్పుతూ ఉంటుంది. దానికి అర్థం ఏంటంటే మీ ఫోకస్ తన మీదే ఉండాలని తన ప్రయత్నం. సందర్భం వచ్చినా రాకపోయినా మిమ్మల్ని టచ్ చేయాలని కోరుకుంటుంది. ఉదాహరణకు గ్రూప్ సెల్ఫీ దిగేటప్పుడు కానీ, గ్రూప్తో డిన్నర్ చేసేటప్పుడు కానీ ఆమె మీ ప్రక్కనే ఉండాలని కోరుకుంటుంది. మీ చెయ్యిని ఆమె పట్టుకోవాలని చూస్తుంది, తన ప్రతి విషయం మీతోనే చెప్పాలని చూస్తుంది. అంటే తన డేలో ఏం జరిగింది, తనకు ఎదురయ్యే ప్రతి విషయం మీకు చెప్పాలని అనుకుంటుంది. మీకు పొరపాటున చిన్న దెబ్బ తగిలినా ఆమె రియాక్షన్ వేరేలా ఉంటుంది, హడావిడి చేస్తుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే తను మీ ముందు ఎప్పుడు సైలెంట్గా ఉండాలని అనుకుంటుంది, అందరితో అల్లరి చేస్తున్నా మీ ముందు మాత్రం చేయదు. అసలు విషయం ఏంటంటే ఎంత మిమ్మల్ని ఇష్టపడినా ఫస్ట్ ప్రపోజ్ మాత్రం మీరే చేయాలి. నేను చెప్పిన విషయాలు మీ లైఫ్లో జరుగుతుంటే ఆ సోల్మేట్ ఎవరో కనిపెట్టే ప్రపోజ్ చేసేయండి మరి.